గుంటూరులో అధికార పార్టీ అరాచకాలు అంచనాలు మించుతున్నాయి. తమ ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు ఆ పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. పసుపు పచ్చ పార్టీలోని కొందరు కేడర్ లేని నేతల దిగజారుడు వైఖరిని చూస్తున్న ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు. అధికార దర్పాన్ని వదిలించే సమయం కోసం వేచి చూస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అమర్యాదగా ప్రవర్తించిన పచ్చ పార్టీ నేతలు వేలు చూపిస్తూ వెకిలి చేష్టలు, నోటికి వచ్చినట్లు మాటలు. ప్రోటోకాల్ పరువు తీస్తున్న గుంటూరు కార్పొరేషన్ అధికారులు. నేను ఒక ఎమ్మెల్యే గురించి మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. నా ప్రజల కోసం, మీ ప్రజల కోసం, అందరి కోసం పనిచేయండి. కలెక్టర్ ఇద్దరు మంత్రుల సాక్షిగా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తన. మంత్రుల సమీక్షలో జన్మభూమి కమిటీకి పనేంటి? అధికార పార్టీ కనుసన్నల్లో గుంటూరులో పరిపాలన. పచ్చ పార్టీ నేతల ఆగడాలను ఆపలేరెందుకు? గుంటూరు మహానగరం, లక్షలాది జనాభా, రాజధాని నగరం, అభివృద్ధి అభివృద్ధి అంటూ కేకలు వినిపిస్తున్న ప్రాంతం. అయితే మున్న అభివృద్ధిని కోల్పోయిన ప్రధాన నగరం ఇప్పుడు గుంటూరే. గుంతల్లో అడుగులు, గొంతు తడి ఆర్పుకుందామంటే అదే మరుగునీరు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తున్నారు గుంటూరు ప్రజలు. ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ స్థానిక ఎమ్మెల్యేని నిలదీస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతలను ప్రజలే గుర్తు చేస్తున్నారు. ఆ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధి గొంతును నొక్కేస్తున్నారు పచ్చ నేతలు. వారి హోదాకు మించి మాట్లాడుతున్నారు, వారి స్థితిగతులను మించి ప్రవర్తిస్తున్నారు. ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ జరుగుతున్న సమావేశం స్థానిక సమస్యలపైనే. తొలి దశలో ఈ సమావేశం సజావుగానే సాగింది. ప్రోటోకాల్ని బట్టి అక్కడ భేటీ నడిచింది. ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం సాగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న సీత కన్నుపై ప్రశ్నించారు ప్రతిపక్ష ఎమ్మెల్యే. ఆ ప్రశ్న పూర్తిగా అవ్వనే లేదు. ఈలోపే అడ్డుపడ్డారు పచ్చ పార్టీకి చెందిన నేతలు. అనవసరమైన విషయాలు లేవనెత్తి చివరకు సమస్యల పరిష్కారాల మీద చర్చ జరగకుండా చేసి చెక్కేశారు. ఇదిగో ఈయనే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గంలో నెలకొన్న నిర్లక్ష్యం గురించి మంత్రులకు, అదేవిధంగా అధికారులకు వివరిస్తున్నారు ఆయన. ఈలోపే ఆ మున్సిపల్ కమిషనర్ పక్కన కూర్చున్న పచ్చ పార్టీకి చెందిన నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే మాటలకు అడ్డుపడ్డారు. మాటామాట పెరిగింది. అక్కడే కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇదంతా మంత్రులు అధికారులు ఎదుటే సాగింది. అక్కడ జరుగుతుంది మంత్రులు, కలెక్టర్, కమిషనర్, సంబంధిత శాఖల అధికారుల సమీక్ష. ప్రోటోకాల్లో భాగంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో పాల్గొంటారు. ఈ సమావేశంలో మాత్రం అలాంటి ప్రోటోకాల్ లేనేలేదు. పచ్చ పార్టీకి చెందిన గల్లీ లీడర్లతో సహా అందరూ హాజరైపోయారు. తలా ఓ మాట అని సమస్యలపై సమీక్ష జరగకుండా కాలం వృధా చేసేశారు. ఈయన పేరు హిదాయత్. ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్కి చైర్మన్ ఈయన. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి ఈయన. ఈయన గారికి సమావేశంలో ఎందుకు స్థానం కల్పించారో ఆ పక్కన కూర్చున్న కమిషనర్ సమాధానం చెప్పాలి. జిల్లా పాలనా అధికారిగా ఉన్న ఆ కలెక్టర్ దిశానిర్దేశం చేయాలి. ఆ మధ్యలో ఉన్న మంత్రులైనా వివరణ ఇవ్వాలి. ఇదంతా ఓ ఎత్తైతే జన్మభూమి కమిటీ పేరుతో
గల్లీ నాయకులు అక్కడ రచ్చరచ్చ చేశారు. తన హోదాకు మించి మాట్లాడారు. ఓ ఎమ్మెల్యేపై ఓ గల్లీ నాయకుడు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే అక్కడ ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ పట్టించుకోకపోగా పూర్ణి రాగాలు తీశారు. నిజానికది ఓ అఫీషియల్ మీటింగ్, ప్రజా సమస్యలు వాటి పరిష్కారాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, యుద్ధ ప్రాతిపాదికపై జరుగుతున్న పనులు, వాటి మీద సాగుతున్న పర్యవేక్షణ లాంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఆ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అయితే కొందరు పచ్చ నాయకులు చేసిన వెలికి చేష్టలు ఆ సమావేశం అర్థాన్నే మార్చేశాయి. సమస్యల పరిష్కారాల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న గుంటూరు నగర ప్రజల కళ్లల్లో మట్టి కొట్టేంత పనిచేశాయి. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం కోసం అవే కళ్లతో ఎదురు చూస్తున్నారు.